హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తుంది. అయితే చాలామంది రైతుల ఖాతాల్లో ఈ రుణమాఫీ డబ్బులు అయితే జమ కావట్లేదు. అసలు ఈ డబ్బులు జమ కాకపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 100,000 లోపు రుణమాఫీని అయితే ప్రకటించడం జరిగింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలోనైతే జమ చేస్తూ ఉంది. బ్యాంకుల లెక్కల్లో చిక్కులు, వివిధ కారణాలతో చాలామందికి ఇంకా ఈ రుణమాఫీ డబ్బులు అయితే అందలేదు. ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలపై స్పష్టత లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల కిందట ప్రభుత్వం వ్యవసాయ శాఖకు రైతుల రుణమాఫీ జాబితాను పంపించడం జరిగింది. ఇందులో ఆధార్తో పాటు ఇతరత్ర సమస్యల కారణంగా ఈ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని నిర్ధారించడం జరిగింది. ఆయా సమస్యల పరిష్కారానికి దారి లేక రైతులైతే ఆగమవుతున్న తీరైతే మనకు కనిపిస్తుంది. 6,000 మంది రైతులు నిధులు వెనక్కిపోయినట్టయితే తెలుస్తుంది. 2018 డిసెంబర్ 11 నాటికి పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేసింది. తర్వాత కొందరు రుణాలు చెల్లించి బ్యాంకు ఖాతాలను రద్దు చేసుకున్నారు. దీంతో పాటు ఇతర కారణాలతో పంట రుణం నవీకరణ చేసుకొని వారి ఖాతాలు ఎన్పిఏ కిందకు చేరాయి. ఇటువంటి వారికి మాఫీ నిధులు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇలా 6,290 మంది రైతులు ఉన్నారు. వీరికి బ్యాంకు లెక్కల ప్రకారం 34.54 కోట్ల మేర రావాల్సి ఉంది. ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ నిధులు వెనక్కి వెళ్ళాయి. ఇలాంటి రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. ఒకే కార్డు నెంబర్తో ఇబ్బందులు. ఒకే ఆధార్ కార్డు నెంబర్ 2-3 బ్యాంక్ ఖాతాలకు లింక్ కావడంతో ఇలాంటి వారికి రుణమాఫీ డబ్బులు అయితే జమ కావట్లేదని తెలుస్తుంది. ఈ విధంగా జిల్లాలో 29,384 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు సమస్య ఏర్పడడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇటువంటి సమస్యలతో ఈ 100,000 రుణమాఫీ అయితే రైతులకైతే కొందరికి కావట్లేదు. మీకు రుణమాఫీ అయితే ఎంతవరకు రుణమాఫీ అయిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.